तेलंगाना दखन न्यूज़ में आप तमाम का खैर मकदम है। बढ़ते हैं खबर की जानिब। रेलवे पुलिस की जानिब से एक नशे आवर चीज़ खिलाकर मुसाफिरों को लूटने वाले शख्स हुआ गिरफ्तार, जिसका नाम मुकद्दर अली बताया गया, जिसका ताल्लुक उत्तर प्रदेश से है। तफसीलात के मुताबिक ये रेल में सफ़र करते हुए मुसाफिरीन को नशे आवर चीज़ें खाने की चीज़ों में मिलाकर दिया करता था। ऐसा ही एक मामला इसने किया, जिसमें 15,000 रुपये कैश, माइक्रोमैक्स मोबाइल के साथ एटीएम कार्ड्स वगैरह इसने चोरी कर लिया, जो कि सिकंदराबाद नागपुर एक्सप्रेस में सफ़र करते हुए एक मुसाफिर के साथ किया गया। इससे कबल भी वो चारमीनार एक्सप्रेस में सफ़र करते हुए विजयवाड़ा के लिए ऐसे ही एक वारदात अंजाम देते हुए एक मुसाफिर को बेहोश करते हुए गोल्ड चेन के साथ 3,000 रुपये की रकम भी ले उड़ा था। ऐसा ही इस सिलसिले में इसकी लंबी फहरिस्त है। पुलिस ने इसे आज दर दबोचा। ये तमाम तर कार्रवाई रेलवे पुलिस के एडीजीपी संदीप चंडलिया की रास्त निगरानी में की गई। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल। 44 इयर्स इन क्लॉथ व्यापार बिजनेस उत्तर प्रदेश बुद्धान डिस्ट्रिक्ट उतनी తోటి ప్రయాణికులు అమాయకుల ప్రయాణికుల్ని చూసుకుంటాడు. ఏం చేసుకొని అతనికి బిస్కెట్లో కానీ ఏమైనా ప్రసాదంలో కానీ కాజులో కానీ వేరే వేరే ఫ్రూట్స్లో కానీ ఏమైనా మత్తు మంది చేసి వాడు కొద్దిగా మత్తులో పోగానే వీడు వాడి దగ్గర ఉన్న చైన్ కానీ పైసలు కానీ సెల్ ఫోన్ కానీ అలాంటి ఇతర పోవడానికి మంచి వీడు. ఈయనని మేము మా దగ్గర 20 అయిన కేసు గురించి ఎన్నో చోట్ల చూసాం కానీ ఇక్కడ దొరకలేదు. కానీ వీడు బయటకు రాలేదు. ఈ మధ్యలో మనకు అతను బయలుదేరిండి అక్కడ నుంచి అంత తెలవగానే మేము ఒకది కాప్ వేసేసి నిన్న వాడిని అప్రాండ్ చేశాం. ఇతని పర్టికులర్స్ మన దగ్గర ఒక అంతకుముందు 2 కేసులు అయినాయి. ఆ 2 కేసులు ఒకటేమో బలాష, ఇంకో కేసు ఏమో ఒంగోలు మన ఆంధ్రప్రదేశ్. ఈ 2 కేసులు మా దగ్గర ఒక కేసు ఉంది. టోటల్గా 3 కేసులు వీడికి కన్ఫెస్ చేస్తాడు. వీడు ఏమి ఇదే వాడికి ఒకేసారి కోటీశ్వర అవ్వాలనే ఆశతోటి వీడికి జనాలని నమ్మించి లేడీస్ మెన్ అలాగే అమ్మాయిలు ఉంటారు, కొంతమంది ట్రైన్లో ప్యాసింజర్లో అక్కడక్కడ కూర్చుంటారు, సింగిల్గా ఉన్న మనిషిని టార్గెట్ చేసుకొని పడుతుంటారు. వీడు రెడ్ హ్యాండెడ్గా మనకు దొరికేది మన ఆర్పిఎఫ్ సిబ్బంది సాయంతో మనని ట్రెస్ చేసేసి వాడు సెల్ ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దానికి మా రవి వీరబాబుని అక్కడ మెయిన్ గా పాత్ర కోసం చెప్పి సరస్వతి అని ఒక ఇన్స్పెక్టర్ అమ్మడం కూడా సహకరించింది. ఈ అందరికీ ధన్యవాదాలు. అలాగే మా ఏడిజే గారు మా ఎస్టిమేట్ ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. మరి ఇలాంటి నేరగాళ్ళని కొద్దిగా ఎవరు దగ్గర వచ్చినా దగ్గర రానియకుండా ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము కోర్టు వేడుకుంటాం. కానీ పబ్లిక్ తెలియాలి, నేను ట్రైన్లో కానీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏది ఇచ్చినా ప్రసాదం ఉండని బంగారం ఉండని ఏది ఇచ్చినా తీసుకోకూడదు, తినకూడదు. అదే ఎవరిది వాళ్ళు తినాలి. ఈవెన్ వాటర్ బాటిల్ కూడా వాటర్లో కూడా కలిపి వస్తుంటాం. చిన్న చిన్న వేరే వేరే రకాల ఆలోచనలు వస్తుంటాయి. ఇది మత్తుతోటి వీళ్ళని మైకాలో పంపించేసి ఒక్కోసారి ఎక్కువ మత్తు ఇచ్చినా చనిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది.